సీఎం గారు అధ్యక్ష ఎక్కడైనా కూడా అధ్యక్ష డిబేట్ ను స్వాగతించడంలో ఎక్కడ కూడా ఎవరైనా కూడా స్వాగతించాలి స్వాగతించాలి అధ్యక్ష కానీ ఒక డిబేట్ ను వక్రీకరించాలి అన్న దుర్బుద్ధితో ఏదైనా డిబేట్ చేస్తే మాత్రం అది తప్పైతది అధ్యక్ష కారణం ఏందంటే అధ్యక్ష ఎంతటి దారుణమైన వ్యక్తులు అంటే ఇల్ల అధ్యక్ష నేను చెప్పేటివి అవాస్తవం కాదా చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలకు 2 నెలల ముందు వరకు వీళ్ళు ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత అన్న సంగతి రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష ఎన్నికలకు 2 నెలల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత వచ్చేది అని ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా వచ్చేది ఎంత అధ్యక్ష 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెప్తారు అధ్యక్ష 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 ఈ రోజు అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ రోజు పెన్షన్ ఎంత వస్తా ఉంది అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెల నుంచే పెన్షన్ ఎంత అంటే 2250 రూపాయలు అని చెప్పి చెప్తారు అధ్యక్ష మొట్టమొదటి నెల నుంచి అధ్యక్ష ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం కాదు అధ్యక్ష వాళ్ళు చేసింది ఏంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే బాధ్యత తీసుకుంటే ప్రజలను 4 సంవత్సరాల 10 నెలల పాటు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తూ వీళ్ళు అంటారు 2000 మేము ఇచ్చాము అని చెప్పి ఈ రోజు క్రెడిట్ తీసుకునే కార్యక్రమం చేస్తా ఉంటే నిజంగా అది నిజంగా అది మానవత్వం అంటారు అధ్యక్ష మోసం అంటారు అధ్యక్ష దాన్ని మోసం అంటారు అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష అక్టోబర్ 2018 దాకా అధ్యక్ష అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు అధ్యక్ష ఎన్నికలకు 6 నెలల ముందు వరకు వీళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసా అధ్యక్ష 44,32,592 అధ్యక్ష అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు అంటే అక్టోబర్ 2018 దాకా వీళ్ళ పెన్షన్ల సంఖ్య 44,32,592 అధ్యక్ష మరి ఈ రోజు అధ్యక్ష ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు ఎంత తెలుసా అధ్యక్ష పెన్షన్ల సంఖ్య 61,94,000 అధ్యక్ష అధ్యక్ష ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్ బిల్లు నెలకు 500 రూపాయలు కూడా లేదు 500 కోట్లు కూడా లేదు అధ్యక్ష ఆయన హయాంలో మొత్తం చూసుకోండి నెలకు పెన్షన్ బిల్లు 500 కోట్లు కూడా లేని పరిస్థితిలో ఆయన పరిపాలన సాగించారు అధ్యక్ష ఈ రోజు మన పెన్షన్ల బిల్లు ఉట్టి పెన్షన్ల బిల్లు అధ్యక్ష నెలకు 1500 కోట్ల రూపాయలు వస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా వాళ్ళకు ప్రజలు ఎప్పుడు గుర్తొస్తారంటే అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయనంటేనే వాళ్ళకు ప్రజలు గుర్తొస్తారు అధ్యక్ష మనకు ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు తెలుసా అధ్యక్ష ఎప్పుడు గుర్తుకొస్తారో తెలుసా అధ్యక్ష గెలిచిన వెంటనే గుర్తుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష మొట్టమొదటి రోజు నుంచే గుర్తుకొస్తారు మీ మాదిరి ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తుకొచ్చే పరిస్థితి మాది కాదు అది మీ పరిస్థితి కాబట్టి మీరు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు దేవుడు దయతో ప్రజలందరి దీవెనతో మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం ఈ రోజు